హాయ్ హలో నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీలోని శాంతినగర్ ఎస్సీ కాలనీ వద్ద ఉన్నాం. ప్రతి గడపకు తిరుగుతూ పట్టభద్రులు ఉన్నాడో లేడు తెలుసుకుంటూ మీ యొక్క ఓటును ఎవరికి పోతున్నారనే ప్రయత్నం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఇంకో పట్టభద్రి వద్దకు వచ్చాము. తన యొక్క ఎమ్మెల్సీ ఓటును ఎవరికి పోతున్నారనేది అతని మాటలు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. మీ పేరన్న? ఓకే అన్న, మీ ఒక ఎమ్మెల్సీ ఓటు నేపథ్యంలో భాగంగా ప్రైవేట్ సర్వేకి వచ్చినాం. మీ ఓటు ఎవరికి పోతున్నారనేది. అయితే ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27 ఓటింగ్ జరగబోతుంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్ మార్మలన్న గారు, బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ తరఫున ప్రేమేంద్ర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారిలోని మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎవరికి వేస్తే మీ ఓటుకి న్యాయం జరగబోతుంది అని అనుకుంటున్నారు మీరు? తీన్ మార్మలన్న గారికి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, చెప్పండి. ఓకే, అయితే తీన్ మార్మలన్న గారికి ప్రత్యేకంగా మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఆయన నిరుద్యోగులకి చాలా అండగా ఉన్నాడు. ఆయన ఏ చేసినా కానీ నిరుద్యోగుల వరకు ఎడ్యుకేషన్ పరంగా ఆయన చాలా విలువలు తెలిసిన అతనికే ఓటు వేసి అతను మంచిగా మెజారిటీ గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపయోగపడతారని నా ఉద్దేశం. హాయ్ హలో నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసినట్లయితే వైరా మున్సిపాలిటీలోని పాత బస్ స్టాండ్ వద్ద ఓ ప్రైవేట్ టీచర్ వద్దకు వచ్చాము. తన ఒక ఎమ్మెల్సీ ఓటుని ఎవరికి పోతున్నారు, తన ఒక ఎమ్మెల్సీ ఓటు ఎవరికేసి గెలిపించబోతున్నారు, తన ఒక ఓటు వేసినందున ఎవరికి ఉపయోగం చెందుతుందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగానే ఒక టీచర్ వద్దకు వచ్చాము, ఎమ్మెల్సీ ఓటు టీచర్ దగ్గర అతని దగ్గరకు వచ్చాము. అతని మాట్లాడి తెలుసుకుందాం, మీ ఓటు ఎవరికి పోతున్నారని తెలుసుకుందాం. ఓకే అన్న, నమస్తే అన్న. మీ పేరన్న? లాల్ సాహెబ్. లాల్ సాహెబ్, మీ క్వాలిఫికేషన్? అన్న ఎంఏబిఏడి. మీరు ఏం చేస్తారు? మీరు ప్రైవేట్ టీచర్? ప్రైవేట్ టీచర్. ఓకే అన్న, ఈ ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు ఈ మే నెల 27 నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగానే మూడు ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నవి, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి, అదేవిధంగా చూసినట్లయితే బీజేపీ పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి, మన కాంగ్రెస్ పార్టీ తరఫున చూసినట్లయితే తీర్మానం పోటీ చేయబోతున్నారు. ఈ ముగ్గురులోని మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎవరికి పోతున్నారు, ఎవరికి వేస్తే మీ ఓటు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి బీఆర్ఎస్ తరఫున మరి పల్లా రాజేష్ రెడ్డి గెలిచిండు ఎమ్మెల్సీ, అతను మా నిరుద్యోగులకి ఏమి చేసింది ఏమి కూడా ఏమి లేదు. కాబట్టి మాకేంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి ఈ రోజు మరి తీన్ మార్మలన్న గారిని ఆల్రెడీ నాకు తెలుసు, అతను గురించి తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను తీన్ మార్మలన్నకి మా యొక్క నిరుద్యోగ సమస్యలు ఏదైతే నిరుద్యోగ సమస్యల మీద పోరాటానికి అతను గారు తీన్ మార్మలన్న గారు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నా ఓటు తీర్మాన్ మాలనికే వేస్తా నేను. ఓకే అండి, తీర్మాన్ మాలన్ గారికి మీ యొక్క ఓటు వేసి గెలిపిస్తానని కంఠపదంగా చెప్తున్నారు. కంఠపదంగా అంటే ఒక మీరు ఒక లెక్చరర్ కాబట్టి మీ కింద చదువుకున్న విద్యార్థులు ఎంత మంది ఉంటారు, ఎంతో మంది పై స్థాయిలో ఉంటారు, అంటే ఆటోమేటిక్ మీరు చెప్పారంటే మీ కింద మీ చెప్పిన శిష్యులు కూడా మల్లన్న గారికి ఓటేసే అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగానే వాళ్ళ భవిష్యత్తుని ఆలోచించి మీ భవిష్యత్తుని ఆలోచించి తీర్మాన్ మాలన్న గారికి ఓటేస్తున్నారు కాబట్టి ఎటువంటి పని చేస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీ నిబంధనలు ఏంటి? అంటే తీర్మానం ఓటేస్తున్నారు కదా, మీ కోరికలు ఏంటి చెప్పండి. మెయిన్ ఏంటంటే నేను ఇప్పుడు దాదాపు నేను ఎంఏ బిఎడ్ చేశాను, నాకు ఇంత మటుకి మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు డిఎస్సీ కానీ ఇంత మటుకు రిక్రూట్మెంట్ అనేది మాకు టీచర్ పోస్టులు కూడా లేవు. నాకు ఆల్రెడీ కూడా దాదాపు ఏజ్ కూడా మాకు బాగా అయిపోతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మంచిగా మాకు డిఎస్సీ నోటిఫికేషన్ కావచ్చు, లేదా కొన్ని మంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు కూడా మంచిగా డేట్లు కూడా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నిరుద్యోగ సమస్యపై తీర్మానం మల్లన్న గారు కూడా మరి ప్రభుత్వాన్ని మంచిగా అంటే ఎంకరేజ్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని క్వశ్చించుకుంటూ ప్రశ్నిస్తున్నారు. అతని యొక్క గుణతత్వం నచ్చింది. మరి ఇద్దరు ఉన్నటువంటి నాయకులు ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పల్లా రాజేష్ రెడ్డి గారు కూడా మాకు మరి మాకు నిరుద్యోగులకు చేసింది కూడా ఏమీ లేదు. మరి అందుకోసం మేము ఖచ్చితంగా నేనైతే మా యొక్క నా శిష్యులు కానీ మేము అందరం కూడా మా ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నాం కూడా అందరం కూడా ఈ రోజు మరి మేము తీర్మానం మనల్ని ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అనుకుంటున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఒక ఉపాధ్యాయుడు ఒక పట్టభద్రుడు తనకేదో ఉన్న నేర్చుకున్న విద్య నేర్చుకున్న శిష్యులు కూడా ఒకటే వివరిస్తున్నారు, మీ యొక్క ఓటును తీన్ మార్మాలని కేసు గెలిపించాల్సిందని కోరుకుంటున్నారు. హాయ్ హలో నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసినట్టయితే ఖమ్మం జిల్లాలోని పాత సెంటర్ ఒక ఆటోమొబైల్ షాప్ వద్ద మనం ఉన్నాము. ఈ ఆటోమొబైల్ షాప్ లోని ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ మనం కలిశాడు, అతనికి ఎమ్మెల్సీ ఓటు ఉందని చెప్పాడు. దీనిలో భాగంగా తనకు ఓటును ఎవరికి వేస్తాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు అన్న? పేరు రమేష్. రమేష్, మీ క్వాలిఫికేషన్? అన్న ఎంబీఏ. ఎంబీఏ. ఓకే అన్న, ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు ఈ మే నెల 27 నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మాన్ మల్లన్న గారు పోటీ చేయబోతున్నారు. వారిలోని మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎవరికి పోతున్నారు? ఓకే, ఈ ముగ్గురులో చూసుకున్నట్టయితే నాకు వచ్చేసి తీర్మాన్ మల్లన్నకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా ఎందుకనంటే
లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి అన్న పోటీ చేసిండు. లాస్ట్ ఇయర్ కూడా అన్నకి వేసిన అన్న ఏంటంటే నిస్వార్థంగా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ప్రజల తరఫున ఏదన్నా ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ నిస్వార్థంగా అడుగుతారు, గవర్నమెంట్ని నిలదీస్తారు. దానివల్ల ఏంటంటే ఈసారి కూడా తిరుమల మల్లన్నకే వేద్దామని ఫిక్స్ అయినమాట. ఓకే అన్న, తిరుమల మల్లన్నకే మీకు ఓటేస్తా అనేది కంఠపాఠం చెప్తున్నారు. తిరుమల మల్లన్న ఓటేసిన తర్వాత మీరు నిరుద్యోగులకి ఎటువంటి హామీలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తిరుమల మల్లన్న ఒకసారి గెలిచి మాకేం చేయాలంటే కొద్దిగా ఉద్యోగాలు అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఉద్యోగాలు అనేవి తక్కువ ఉన్నాయి. ప్లస్ దానివల్ల ఏంటంటే మేము కూడా ఇప్పుడు జాబులు లేక ఇట్లా ఏదో స్వచ్ఛందంగా ఏదో ఒక బిజినెస్ చేసుకొని బతుకుతున్నామంట. అదే అలా కాకుండా నా తర్వాత గ్రాడ్యుయేట్ అయిపోయిన చాలా మంది ఉన్నారు. ఇంకా నాదంటే ఎప్పుడో అయిపోయింది, ఇక జాబ్ రాలేదని బిజినెస్ పెట్టుకున్నా ఏదో ఒకటి. నా తర్వాత చాలా మంది వాళ్ళకి ఏదో ఒకటి జాబ్ వచ్చే విధంగా జాబులు కల్పించే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నేపథ్యంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని వైరా బస్ స్టాండ్ వద్ద ఉన్నాం. మనం ఒక ప్రైవేట్ సర్వే నిర్వహిస్తున్నాం. ప్రైవేట్ సర్వేలోని ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎవరికే పోతున్నారు, ఏ ప్రతిని గెలిపిస్తే నిరుద్యోగుల భవిష్యత్తు మారబోతుంది అనేది ఇక్కడ పట్టభద్రులని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే, మీ పేరు అన్న? రాజేష్. ఓకే అన్న, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ పట్టభద్రుల ఎన్నికల్లోని ఈ మే నెల 27 ఎన్నిక ఉంది. దీనిలో భాగంగానే బీజేపీ పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుమలను పోటీ చేస్తున్నారు. దీనిలో భాగంగానే మీ యొక్క పట్టభద్రుడిగా మీ యొక్క ఓటు ఎవరికేస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? తిరుమలకి. ప్రత్యేకంగా తిరుమలకి ఎందుకు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? అన్నగారు చేసిన సేవలను బట్టి కానీ, ప్రభుత్వం తిరుమల మల్లన్న బట్టిన బాధలను బట్టి చూసాం మేము. ఎన్నో కొన్నాళ్ళు జైల్లో పెట్టడం అన్నబడ్డ బాధలు. పోయినసారి ఇండివిజువల్ పోటీ చేసినప్పుడు చాలా మట్టికి పోటీ ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని పార్టీలు ఒక తాటిగా పోటీ చేసినప్పటికీ చాలా మట్టికి పోటీ ఇచ్చింది కాబట్టి ఈసారి తిరుమల మల్లన్న గెలిపించాలనుకుంటున్నాను. ఓకేనా, తిరుమల మల్లన్న గారికి మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ తిరుమల మల్లన్న గారు గెలిచిన తర్వాతకి మీలాంటి నిరుద్యోగులకి ఎటువంటి పనులు చేస్తే ఉపయోగకరం అనుకుంటున్నారు మీరు? అంటే మీ డిమాండ్స్ ఏంటి? అతను ఏం చేయాలి గెలిచిన తర్వాతకి? మా తరఫున గొంతెత్తి మాట్లాడుతుంది సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. చూశారు కదా, ఈరోజు వైరాభాషాన్లో కూడా ఇంకో పట్టభద్రుడు కూడా తన యొక్క ఓటును తీర్మానమలకి వేస్తానని కంఠాస్పదంగా చెప్తున్నారు. అన్న నమస్తే అన్న. ఓకే, మీ పేరు అన్న? నా పేరు మురళీకృష్ణ. మీ క్వాలిఫికేషన్? గ్రాడ్యుయేట్. ఓకే అన్న, ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈ నెల 27 ఎన్నికలు ఉన్నవి. దీనిలో భాగంగానే ప్రధానంగా 3 పార్టీలు ఉన్నవి. ఒకటి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దీనిలో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ నుండి ప్రేమేందర్ రెడ్డి గారు, అదే బీఆర్ఎస్ పార్టీ నుండి చూసినట్లయితే రాకేష్ రెడ్డి గారు, దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున చూసినట్లయితే తిరుమల గారు పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఓటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తిరుమల గారికి. ఓకే అండి, మీ యొక్క ఓటును మల్లన్న గారికి వేద్దాం అనుకుంటున్నారు. అతనికి వేస్తే మీకు ప్రయోజనాలు ఏంటి, మీ కోరికలు ఏంటి, అంటే మీ డిమాండ్స్ ఏంటి? చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మా గ్రాడ్యుయేట్స్కి చాలా మంచి జరిగింది తిరుమల మల్లన్న గారికి వేస్తే. ఎప్పటి నుంచో మనకి దాదాపుగా 10 నుంచి మన కోసం, మా యొక్క గ్రాడ్యుయేట్స్ కోసం మల్లన్న గారు చేయని మంచి పనులు లేవు. అలాగే 10 నుంచి రాజకీయ ఉన్నటువంటి ఇది యొక్క బీఆర్ఎస్ పార్టీని మన తిరుమల మల్లన్న గారు వచ్చిన తర్వాత మనకి ఎంతో అన్ని రంగాల్లో కూడా మనకి విద్యార్థులు ముందుకు వచ్చి మాట్లాడి అన్ని మంచి కార్యక్రమాలు చేసే చాలా మంచి కార్యక్రమాల ద్వారా మన మల్లన్న గారు తీసుకొచ్చారు. అందుకే మన ఓటు మల్లన్న గారికి వేద్దామని డిసైడ్ అయ్యాను. చూసి ఉండండి, గత ప్రభుత్వం చేసిన బీఆర్ఎస్ పాలనలోని అవినీతిని 10 పాటు ప్రశ్నించి, గొంతెత్తి ప్రశ్నించి, తన ఎంతో కాలం జైల్లో ఉండి మరలా నిరుద్యోగులను చేతులను చేయడం కోసం పోరాడిన వ్యక్తిగా, అందువల్ల ఈసారి తన 2వ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడుతున్నాడు కాబట్టి తన యొక్క ప్రధానమైన ఓటును మొదటి ప్రాంతం ఓటు వేసి గెలిపిస్తానని ఒక పట్టమొదటి వివరించడం జరిగింది. హాయ్, హలో, నమస్తే అందరికీ. ఎమ్మెల్సీ ఓట్లు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి వద్దకు వెళ్ళి మీ యొక్క ఓటును ఎవరికే పోతున్నారు, ఎవరికేస్తే నిరుద్యోగుల భవిష్యత్తు మారబోతుందని తెలుసుకున్న ప్రయత్నంలోని ఒక ఎమ్మెల్సీ ప్రైవేట్ సర్వే నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే వైరా మున్సిపాలిటీ సాస్ కంప్యూటర్ వద్ద ఉన్నాం. ఈ యొక్క సాస్ కంప్యూటర్ గురించి తెలుసుకున్నట్లయితే 2003 నుంచి కూడా ఈ యొక్క సాస్ కంప్యూటర్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎంతోమంది విద్యార్థులు ఎన్నో విధాలుగా ఇక్కడ కంప్యూటర్ నేర్చుకొని సాఫ్ట్వేర్లు, అదేవిధంగా కొన్ని రంగాల నుండి ముందుకు పోయిన అవకాశాలు ఉన్నాయి. దీని కొరకు ఇక్కడికి వచ్చి యొక్క సాస్ కంప్యూటర్ నిర్వహించే సార్ వద్దకు వచ్చాము. ఈ సారు యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎవరికే పోతున్నారు, ఎవరికేస్తే తన భవిష్యత్తు, తన భవిష్యత్తుతో పాటు తను నేర్పించిన శిష్యుల భవిష్యత్తు మారబోతుందా అని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? సార్ నా పేరు ఎస్కే అలీ అండి. ఎస్కే అలీ అండి నా పేరు. నేను సాస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పేరు మీద 2003 నుంచి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థను నడుపుతున్నాను. ఈ సంస్థకు డైరెక్టర్ని కూడా నేను. చాలామంది విద్యార్థులు మా దగ్గర
ట్రైనింగ్ అయ్యారు. చాలా అంటే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ పర్పస్ అండ్ దీని ఈ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసాం. చాలామంది గ్రాడ్యుయేట్స్ని కానీ చదువుకున్న ప్రతి వాడిని కొంచెం కంప్యూటర్ విద్యలో వాడిని నైపుణ్యం తీసుకొచ్చి పలు రకాలుగా వాడిని అన్ని సంస్థల్లో కూడా చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్స్ మేము క్రియేట్ చేశాము. నేను 20 ఇయర్స్గా ఈ సంస్థను రన్ చేస్తున్నాను. ఆర్థికంగా ఇబ్బందులున్నా ఏమన్నా పిల్లల పరంగా వేసవి శిక్షణ తరగతులు, తర్వాత వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, తర్వాత మన ఒక ఐటీ హబ్ ద్వారా వాళ్ళ సహాయంతో పిల్లలకి స్పోకెన్ క్లాసెస్, ఈ టెక్నికల్కి సంబంధించిన అన్ని క్లాసులు పిల్లలకి నేర్పించి వాడిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడం. ఓకే సార్, అయితే సార్ మనం మేము సర్వే ఏంటంటే సార్, ప్రజెంట్గా ఎక్కడ సార్ ప్రజెంట్గా సార్ ఏంటంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ యొక్క 3 జిల్లాలు కలిపి పట్టభద్రుల ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 20వ 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా పట్టభద్రుల యొక్క ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది. దీనిలో భాగంగానే ప్రధానంగా 3 పార్టీలు ఉన్నవి. 1 బీఆర్ఎస్ పార్టీ, 2 బీజేపీ పార్టీ, 3 కాంగ్రెస్ పార్టీ ఉన్నవి. ఈ 3 పార్టీలు చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ నుంచి ప్రమేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే రాకేష్ రెడ్డి గారు, దానితో పాటుగానే కాంగ్రెస్ పార్టీని చూసినట్లయితే తిరుమలమణి గారు పోటీ చేస్తున్నారు. వారి వీళ్ళు ముగ్గురిలోనే మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎవరికేస్తే నిరుద్యోగుల భవిష్యత్తు మారబోతుంది, మీ భవిష్యత్తు మారబోతుంది, మీ దగ్గరకు వచ్చిన పిల్లల భవిష్యత్తు మారబోతుంది అనుకుంటున్నారు? మేము ఒకటే అనుకుంటున్నామండి, చాలా నిర్భయంగా ఏదైనా తను వ్యక్తం చేయాలంటే ఆ టీవీ ఛానల్ పరంగా కానివ్వండి, ఆయన చాలా డైరెక్ట్గా తీన్మార్ మల్లన్న గారు ఈ సొసైటీని మార్చుతారు అనే నమ్మకం మా నిరుద్యోగులకు అందరికీ ఉంది. మా ఓటుని మాత్రం కంపల్సరీ తీన్మార్ మల్లన్న గారికే. నాకు ఈ సంవత్సరమే ఓటు క్రియేట్ అయింది మన గ్రాడ్యుయేషన్ దాంట్లో, నేను తప్పనిసరిగా తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేస్తామండి. అట్లనే కాదు మా ఇన్స్టిట్యూట్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ టీచర్స్ని కూడా తీన్మార్ మల్లన్న గారికే వేయమని నేను కూడా అంటే వాళ్ళ అభిప్రాయం పర్సనల్ కూడా అదే సార్కే వేద్దామని అన్ని రకాలుగా మేము అన్ని చూస్తున్నాము. ఎక్కడ మార్పు ఎక్కడి నుంచి ఎవరి నుంచి మొదలవుతుందో ఆ వ్యక్తి ద్వారా ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. ఇది 100% మేము తీన్మార్ మల్లన్న గారికే ఓటు మేము వేస్తామండి. ఓకే సార్, మీరే కాదు మీ దగ్గర ఇన్స్టిట్యూట్ నేర్చుకున్న విద్యార్థులను కూడా తీన్మార్ మల్లన్నకి ఓటు ఏమని అభ్యర్థిస్తున్నారు. అవన్నీ బాగానే ఉన్నాయి సార్, కానీ తీన్మార్ మల్లన్న గారు గెలిచిన తర్వాతకి మీ దగ్గర నేర్చుకున్న ఇలాంటి మన స్టూడెంట్స్కి ఎటువంటి అంటే ఉద్యోగాలు రావాలి కాబట్టి ఎటువంటి డిమాండ్స్ ద్వారా అంటే వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు సపోజ్ గ్రూప్ 2 ఉన్నాయి, గ్రూప్ 1 అని గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాటికి నోటిఫికేషన్స్ ఏ విధంగా వేస్తే బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా మారబోతుంది? ఏ ప్రభుత్వం వచ్చినా సరే నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ పెరిగిపోతుందండి. ఎగ్జాంపుల్ గ్రూప్ 2 గ్రూప్ 4 మొత్తం 9 లక్షలు రాశారు, అందులో 1000 మందికి ఉద్యోగాలు వస్తే మిగతా అంతా ఖాళీగా ఉంటున్నారు. ఇలాంటి నైపుణ్యం ఏదన్నా తెలుసుకొని ఎక్కడో చోట చేద్దామన్నా వాళ్ళకి అవకాశాలు ఉండట్లేదు. అందుకనే మా మల్లన్న గారు అందరినీ ఈ నిరుద్యోగుల్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని, తను గెలిచిన తర్వాత ఎక్కడ నిరుద్యోగం లేకుండా చేస్తారని, మాలాంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సంస్థల్ని కూడా ప్రోత్సహిస్తారని మేము అనుకుంటా తీన్మార్ మల్లన్న గారికి మేము ఖచ్చితంగా మా ఓటుని వేస్తాము. మా గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఓట్స్ పిల్లల్లో ఉన్న, మా టెక్నీషియన్స్లో ఉన్న అందరం కలిసి మేము తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేస్తామండి. ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు తీర్మానాలకు ఓటు వేయమంటున్నారు, మీ స్టూడెంట్స్ కూడా ఓటు వేయమంటున్నారు, కానీ సార్ ఇప్పుడు మీరు చెప్పిన విషయం చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల నుండి కూడా మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతోమంది వర్క్ నేర్చుకున్నారు, పలు రకాల్లోనే సెటిల్ అయి ఉన్నారు, వారిని కూడా ఓటు వేయమని చెప్తున్నారు. బహుశా ఎంతమంది ఉంటారు సార్ మీరు మీ దగ్గర నేర్చుకున్న వ్యక్తి పిల్లలు? మా పిల్లలు గ్రాడ్యుయేట్ ఓట్సం ఒక 30 నుంచి 35 మంది వరకు ఉండొచ్చండి మా అంచనా. 35 మెంబర్స్ అంటే 20 సంవత్సరాల్లో ఈ 20 సంవత్సరాల్లో ఒక 1500 పైన ఉంటారండి గ్రాడ్యుయేట్స్. అంటే ఎమ్మెల్సీ ఓటు అంటే రకరకాలుగా వాళ్ళు అప్లై చేయక రాక సమస్యలు ఉండి ఒక 1500 మంది నా పిల్లలు ఉంటారండి. వాళ్ళందరికీ నేను ఈ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, మన మల్లన్న గారికి కంపల్సరీ ఓట్ క్రియేట్ చేయాలి, వేయాలి అన్నట్టు మా సంస్థ నుంచి కూడా చెప్తున్నాను. ఎందుకంటే నిరుద్యోగ శాతం ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మనకి జరగలేదే అనిపిస్తుంది, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో హామీలన్నీ ఇచ్చారు, వాళ్ళు కూడా నిరుద్యోగితని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అందులో మాకు ఆ నమ్మకం ఉంది, ఖచ్చితంగా నిరుద్యోగితని మనము అన్ఎంప్లాయ్మెంట్ని నిర్మూలించాలి. ఆ అవసరం మనకు ఎంతైనా ఉంది. మనము ఆ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఉన్నటువంటి పర్సంటేజ్ని ఖచ్చితంగా మనం తెలంగాణ రాష్ట్రంలో తగ్గించుకోవాలి, మంచి మనుషుల్ని ప్రోత్సహించాలి. చూస్తున్నారు కదా, మనం వైరా మున్సిపాలిటీలోని సాస్ కంప్యూటర్ వద్దకు వచ్చాం. ఇక్కడ ఒక సాస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడిపించే సార్ దగ్గర ఉన్నాము, అతని మాట అడిగి తెలుసుకున్నాము. తన ఓటే కాకుండా 20 సంవత్సరాల పాటు నేర్చుకున్న విద్యార్థుల ఓట్లు కూడా
తీర్మార్ మరణ గారికి ఓటేయాలని కంఠపదంగా చెప్తున్నారు. నమస్తే మేడం. నమస్తే. మీ పేరండి? సాజిదా అండి. సాజిదా, ఓకే అండి. అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు జరగబోతున్నాయి మేడం. ఈ మే నెల 27వ తారీఖున ఎన్నికలు ఉన్నవి. దీనిలో భాగంగానే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. అదేవిధంగా ప్రైవేట్ క్యాండిడేట్, అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. కానీ ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులే బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ తరఫున ప్రమేందర్ రెడ్డి గారు, దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మార్ మల్లన్న గారు పోటీ చేస్తున్నారు. మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు వేస్తే ఎవరికి బాగుండదు అనుకుంటున్నారు? తీర్మార్ మల్లన్న గారికి వేయాలనుకుంటామండి. మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు తీర్మార్ మల్లన్న గారికి వేద్దాం అనుకుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ అండి. అడిగిన వెంటనే మీ యొక్క అమ్మలైన ఓటుని బయటికి చెప్పి, ప్రజలకు చెప్పి, మరో ఇద్దరు ముగ్గురు చేతులు తీసుకుని చాలా థ్యాంక్ యూ అండి. చూశారు కదా, మహిళలు కూడా తీర్మార్ మల్లన్నకే ఓటు వేద్దామని కంఠాస్వాదంగా చెప్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం కేదిసిరిపురం గ్రామంలోని ఆ గ్రామంలో ఉన్న పట్టభద్రుల ఇంటి వద్దకొచ్చిన మనం. అతనితో పాటు మరికొంతమంది పట్టభద్రులు ఉన్నారు. వారందరినీ కూడా వారి యొక్క పట్టభద్రులు వచ్చిన ఓటును ఏ అభ్యర్థికి వేయబోతున్నారు, ఏ అభ్యర్థి కేసు గెలిపించి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరన్నా? నా పేరు నార్పో నాగరాజ్ అన్న. కేజీసిరిపురం, వైరా మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. క్వాలిఫికేషన్? అన్న నాది బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్న. 2015 కంప్లీట్ అయిపోయింది. ఉమ్మడి, ఓకేనా, ఖమ్మం జిల్లా మొత్తం కూడా మేము పర్యటిస్తూనే ఉన్నాం. ఎవరికి పట్టభద్రులు అందరూ కూడా ఓటేస్తారని సర్వే చేసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే మేము వైరా మండలం ఈ కేజీసిరిపురం గ్రామంలో వచ్చినాం. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, ప్రజెంట్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు ఈ మే నెల 27వ తారీఖు నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగానే ప్రతి ఒక్క పట్టభద్రుడు ఏ అభ్యర్థికి ఓటేయబోతున్నారు అనే ఎనాలిసిస్ రిపోర్ట్ కోసం మీరు రావడం జరిగింది. దీనిలో భాగంగానే బీజేపీ పార్టీ తరఫున ప్రమేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మార్ మల్లన్న గారు పోటీ చేస్తున్నారు. మీ యొక్క ఎమ్మెల్సీ ఓటును ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నా ఎమ్మెల్సీ ఓటును అయితే నేను తీర్మార్ మల్లన్నకి వేద్దాం అనుకుంటున్నాను. మీ యొక్క ఎమ్మెల్సీ ఓటును తీన్మార మల్లన్న గారికి వేద్దాం అనుకుంటున్నారు. తీన్మార మల్లన్న గారికి ప్రతి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? మిగతా ఇంకా ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు కదా. ఇద్దరు అభ్యర్థులు అంటే ఇప్పుడు అన్న మా యూత్ కోసం కానీ, పట్టభద్రుల కోసం కానీ ఫైట్ చేయటంలోని గత 10-15 సంవత్సరాల నుంచి కూడా చాలా పోరాటం చేస్తుండడం మేము అవన్నీ చూస్తున్నాం. రోజు న్యూస్ కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానీ, మాకు అసలు యూనివర్సిటీ పరం కానీ, స్టడీ పరం కానీ, ఏదన్నా సమస్యల పరం కానీ, కొట్లాడాలన్నా, మాకు రేపు యువతకు న్యాయం జరగాలన్నా కానీ, మాకు ఈ విషయంలోని మేము ఒక గ్రాడ్యుయేట్లో అయ్యి ఉండి మాకు సోషల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మాకు ఈ ఎమ్మెల్సీకి సరిపోయే వ్యక్తి అయితే తీన్మార్ మల్లన్న అని నా అభిప్రాయం అన్న. ఓకే అండి, తీన్మార్ మల్లన్న గారికి మీ యొక్క ఓటునేసి గెలిపిస్తామని కంఠబద్ధంగా చెప్తున్నారు. ఓకే, మల్లన్న గారు గెలిచిన తర్వాతకి మీ యొక్క నిరుద్యోగుల కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు తీన్మార్ మల్లన్న గారు? తీన్మార్ మల్లన్న ముఖ్యంగా నిరుద్యోగులను గుర్తించాలి, సమస్యలు, స్టడీ పరంగా మంచి అవకాశాలను కల్పించాలి. తర్వాత జాబుల విషయంలోని కార్పొరేట్ జాబులు కానీ, మన గవర్నమెంట్ జాబులు కానీ, ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న పౌరుడు ఎవరు కూడా నిరుద్యోగిగా మిగిలిపోకుండా ఎంతో కొంత జీతం చేసుకొని ఈ కంపెనీలు కానీ, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏదో ఒకటి కార్పొరేట్ కంపెనీలు కానీ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఏదో ఒక ఉద్యోగం, ఒక 70-80 వేలు-100,000 రూపాయల స్థాయిలో అని ప్రతి ఒక్కరు చేసుకొని వాళ్ళ జీవితాలను, తల్లిదండ్రులను బాగు చేసుకోవడానికి కంపెనీలు తీసుకొస్తారని, మరియు గవర్నమెంట్ జాబులకు ఎక్కువగా సిఫారసు చేయడానికి దాని తగ్గ వసతులు, స్టడీ మెటీరియల్స్ అవి ప్రతిదానికి కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, చూసారు కదండి, ఈరోజు మనం ఖమ్మం జిల్లా వైరా మండలం కేసిరిపురం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో కూడా ఎమ్మెల్సీ ఓట్లు ఎవరికి వేయబోతున్నారు అనేది ప్రైవేట్ సర్వే నిర్వహిస్తున్నాము. ఈ సర్వేలో భాగంగా మనం అడిగిన ఈ గ్రామంలో మొదటి వ్యక్తి కూడా తీన్మార్ మల్లన్నకి, మాకు తీన్మార్ మల్లన్నకి ఓటేస్తేనే మా నిరుద్యోగుల భవిష్యత్తులు మారుతాయి అనేది చెప్పుకొస్తున్న పరిస్థితి.